ఏండి ఒకటి తింటారా రెండు తింటారా తొందరగా చెప్పండి అక్కడ పైన మాడిపోతుంది చపాతీ అని మెన్షన్ చేయడం నేర్చుకోయే ఏటండి ఇందాక నుండి అన్నం తిన్నాను రమ్మంటే ఏమి చెవులు వినిపించట్లేదా నువ్వు ఎంత అందంగా ఉంటే మాత్రం నువ్వు నన్ను అలా తిట్టడం బాగాలేదు నేను అందంగా ఉన్నానా చాలా అందంగా ఉన్నావు నా అందం ఇప్పుడే కనిపించిందా నేను చిన్నప్పటి నుంచి అందగత్తనే వెనకాతలు ఎవరండి నా లవర్ అండి ఎక్కడికి వెళ్తున్నారు లాంగ్ టూర్ వెళ్తున్నాం అండి మరి నడిపించుకొని వెళ్తున్నారేంటి పెట్రోల్ రేట్ బాగా పెరిగిపోయి కదా న్యాయానికి రోజులే లేవు ఏమైంది నేను బ్యాంక్ వెళ్ళానండి అక్కడికో పెద్ద ఆవిడ వచ్చి నా బ్యాలెన్స్ ఎంత ఉందో చూడమ్మా అన్నది నేను ఆవిడని తోస్తాను ఆవిడ పడిపోయింది మీ బాడీలో పెద్ద బ్యాలెన్స్ ఏం లేదండి అని చెప్పాను అంతే ఆ బ్యాంక్ లో ఉన్న వాళ్ళందరూ నన్ను తిట్టారు అయ్యో ఇది బెల్ట్ షాపా కిరాణా షాప్ అనుకుని వచ్చానండి మేడం 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 మీకు ఏం కావాలండి రెండు కేజీలు పంచదార ఒక టీ పొడి కావాలండి ఒక రెండు నిమిషాలు ఇక్కడే ఉండండి ఇదిగోండి టీ పొడి పంచదార 200 మీరు బెల్ట్ షాప్ కదా కిరాణా షాప్ కూడా ఉందా కాదు మేడం కర్ఫ్యూ వల్ల బోనీలే పడట్లేదు అందుకే ఇంట్లో ఉన్నవి తీసుకొస్తాను బాబు ఎగ్జామ్ కెళ్ళొస్తున్నావా పేపర్ ఎలా ఉంది పలచగా తల్లగా ఉంది నేను అడుగుతుంది నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావు అని ఎంతో రాశాను నేను అడుగుతుంది క్వశ్చన్స్ నార్మల్ గా ఉన్నాయా హార్డ్ గా ఉన్నాయా రెండు కావు నల్లగా ఉన్నాయి దేవుడా 2020-2021లో నేను అస్సలు ఎంజాయ్ చేయలేదు కాబట్టి నా వయసులోంచి 2 సంవత్సరాలు తగ్గించు కాకపోతే మాత్రం నేను ఫీల్ అవుతాను హలో సలీం అమ్మా నాన్న బయటికి వెళ్లారు ఈవినింగ్ వరకు రారు అవునా అయితే ఒక ఐడియా నువ్వు పింక్యాల ఇంటికి వెళ్ళిపో అబ్బా అది కాదు ఇంట్లో ఒక్కదానే ఉన్నాను ఓ అలాగా అయితే నువ్వే పింకిని మీ ఇంటికి పిలిచేసుకో పోరా చూపులేట్ చూపులేటా ఏంటి ఇప్పుడే నేను కార్ కింద పడి చనిపోవలసిందండి ఒక అతను వచ్చి కాపాడాడు ఎలా ఉన్నాడు బ్లాక్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకున్నాడు వాడు సంగతి చెప్తాను మీరు అక్కడికి ఒక్క 5 నిమిషాల్లో నాకు ఫ్రీడమ్ వస్తుందనగా వాడు అడ్డేశాడు డార్లింగా డార్లింగ్ ఎవరు నేను ఇక్కడే ఉన్నానుగా ఆ అమ్మా తో ఉన్నాను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను ఓకేనా బాయ్ అని ఆ కొత్త ఫోన్ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ ఈ ఫోన్ నాకనియా అమ్మా నా ఫోను